Hi friends, welcome to Sree and Swetha's YouTube channel. Hi friends, iroju chala simple ga bendakaya fry or bendakaya talimpu ela prepare cheskovali ani chuddam. Bendakayalni baga ila wash chesi chinni chinni pieces laga chop chesi teeskuntunnamu. చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకున్నాను వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బల్ని బాగా దంచి తీసుకున్నాము కారం salt పసుపు మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ ఆనియన్ ని తీసుకుంటున్నాం తర్వాత ఇలా ఒక కడాయి తీసుకోని కడాయి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మినపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆనియన్స్ ని బాగా చాప్ చేసి తీసుకున్నాను దాన్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిని కూడా నేను ఇక్కడ బాగా దంచి తీసుకున్నానండి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి salt ని కూడా యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసుకొని బాగా ఇలా 2 మినిట్స్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు బెండకాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ జిగురు పోయేంత వరకు బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు లైట్ గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ మీ టేస్ట్ కి సరిపడా కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఒక 5 మినిట్స్ బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా జిగురుగా ఏమీ లేదు చూడండి ఇలా మనం అంటే సెపరేట్ అయిపోవాలి పొడి పొడిగా ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంది అని ఇప్పుడు మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ ఫైనల్ గా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థాంక్యూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ